మేడం ఈ మ్యారిటల్ రేప్ కి ఏ విధంగా డైవర్స్ కై ఎలా అయితే ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉందో వీటికి కూడా కౌన్సిలింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఏమైనా కోర్టులు చేసే అవకాశాలు ఉన్నాయా లేదా ఆల్రెడీ చేస్తున్నాయా సార్ అసలు దీని క్వశ్చన్నే పదిసార్లు అడిగితే ఇది ఒక దరిద్రపు టాపిక్ అనే చెప్పాలి సార్ మీరు పొద్దుగుకులో మ్యారిటల్ రేప్ గురించి కౌన్సిలింగ్ ఇవ్వమంట అసలు ఏం చెప్పాలా ఆవిడకి ఇష్టం అయినప్పుడే వెళ్ళయ్యా ఆవిడకి ఇష్టం లేనప్పుడు వెళ్ళొద్దయ్యా ఆవిడ అడిగే వెళ్ళయ్యా నీకు ఏమైనా ఫీలింగ్స్ వచ్చినా దయచేసి కంట్రోల్ పెట్టుకో ఆ ఫీలింగ్స్ అని ఆవిడ మీద చూపించద్దు నువ్వు ఏదన్నా కావాలంటే పక్క దోవైనా పట్టుకోకొని ఆవిడ దగ్గరికి రావద్దు అసలు ఇదంతా ఎలా చేస్తారు సార్ కౌన్సిలింగ్ అది ఒక సెక్చువల్ రిలేషన్ అసలు ఆవిడికి చెప్పాలమ్మా అతను భర్తేదన్నా ఒకవేళ రా అంటే వెళ్ళమ్మా దయచేసి ఈవిడికి చెప్పాలా మేము నేను వెళ్ళనండి వాడితో వాడు ఎదవండి అంటే అమ్మా నువ్వు వెళ్ళకపోతే వెళ్ళకపోయావు ఆయన ఏమన్నా సార్ అడగద్దు సార్ అడగద్దని ఎట్లా అంటారండి ఎన్ని సినిమాలు చూస్తున్నావు ఆఫీస్లో నుంచి అలా డైరెక్ట్గా బయటకు వచ్చి మావిడు మేము చెయ్యొద్దండి ఎట్లా మరి అంటాడు వాడు మరి నా ఫీలింగ్స్ నేను ఎక్కడ కక్కాలంటాడు అతను నేను అతనితో షేర్ అంటది ఈవిడ వీళ్ళిద్దరి మధ్య అటువంటి బుడబుక్కల కౌన్సిలింగ్ మనం చేయలేమండి అది అసలు వాళ్ళిద్దరూ ఉన్న మన మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది దీనికి పెద్ద మనుషులు కూడా చెప్పలేరండి నాకు తెలిసి ఏదన్నా వంట నా వార్పు నచ్చలేదయ్యా సర్దుపోయా సర్దుకుపోయా ఆమెను ఏమైనా అన్నా సరే నేను వెళ్ళకండి ఊరుకో అమ్మా అది ఇదని చెప్తారు ఆవిడ పిలిస్తే నువ్వు వెళ్ళు ఆయన పిలిస్తే నువ్వు వెళ్ళు ఇదంతా ఎంత ఒక ఒక ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైనా దీని గురించి కౌన్సిలింగ్ చేయడం అసలు అవలేని పరిస్థితి సార్ అయితే ఇంకా నవ్వుతారు అసలు మీరు ఈ డిస్కషన్ చేస్తుంటే మీకే నవ్వు వస్తుంటే ఆ కౌన్సిలింగ్ చేసేటప్పుడు అమ్మ నీ భర్త కదా ఎలా పక్కింటావు అని కదా నిన్నే కదా పిలిసేది పిలిస్తే వెళ్ళచ్చు కదా ఏంటి నీ పిలిచేది వెళ్ళేది వాడు తాగి వస్తాడు దరిద్రుడు నేను వాడి దగ్గర పోను అంటది ఏ నువ్వు తాకి రాకుండా అని పిల్లవచ్చు కదా తాగి వచ్చినప్పుడు అవి కావాలనిపిస్తుంది అండి అంటాడు దరిద్రులారా మీ మధ్య కౌన్సిలింగ్ చేయలేరు నాయన మీరు ఉంటే ఉండండి పోతే పోండి ఈ బుడబొక్కలు మారేటర్లే నువ్వు పెట్టమ్మా వాడి మీద వేసి పడేస్తాము నీకు ఇష్టమైతే తాగి రాకడా నీ భార్యను పిలువు అప్పుడు వస్తుంది లేకపోతే రాదట అని సో ఈ రకమైన కౌన్సిలింగ్లో డిస్కర్షన్లో అతను ఏదో ఒక మైనస్ ఉంటే ఈవిడ రానివ్వకపోవడానికి ఒక రీజన్ ఉంటుందండి అతను మంచి వ్యక్తి ఉండి ఒక తాగకండా ఏదో ఒక రెండు రోజులకో మూడు రోజులకో ఒక బా తన భార్యతో శారీరక సంబంధం పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా తన భార్య రాను అంటే అప్పుడు కూడా నేనేమీ చేయడానికి లేకపోతే ఎట్లా అండి అనే పరిస్థితికి ఈరోజు మగవాళ్ళు వచ్చారు సో అప్పుడు కూడా కేసు కట్టొచ్చా అంటే ఆవిడకి అధికారం ఉంటుంది అతను అతను వద్దు అంటే ఇంకా అసలు ఎట్లా అండి మీకు నిజంగా అతనితో రిలేషన్ ఉండకూడదు అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు డైవర్స్ ఇచ్చేసేయండి పెళ్ళి అనేది ఒక బాండింగ్ అనమాట ఒక శారీరకంగా మానసికంగా ఒక వ్యక్తి తన సంబంధాలు పెంచుకోవడానికి తన బాధలు చెప్పుకోవడానికి వేసుకున్న ఒక బంధం కాబట్టి మీరు ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలి వన్స్ మీకు ఇష్టం లేదనుకోండి ఈ ప్లీజ్ గో ఫర్ ద డైవర్స్ ఒకవేళ మీకు ఇష్టం అనుకోండి కైండ్లీ కోఆపరేట్ ఈ రెండేనండి దీనికి మనం హాస్యాస్పదంగా తీసి ఇది వాళ్ళ ఫీలింగ్స్ ప్రతిదీ తన తల్లికి ఎలా షేర్ చేసుకోవాలనుకుంటాడో కొన్ని ఫీలింగ్స్ తన భార్యతోనే షేర్ చేసుకోవాలనుకుంటాడు ఆ టైంలో భార్య నో అంటే ఇంకెవరితో షేర్ చేసుకోవాలి అది ఇంకా పెద్ద తప్పు కదా సో ఇటువంటివి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద పోవాలండి నిజంగా మనం ఇంట్లో టయానికి అన్నం వండకపోతే సరిగా అన్నం పెట్టకపోతే సరిగా మన వంట బాగోపోతే ఎలా అయితే ఒక మగవాళ్ళు బయటకెళ్ళి హోటల్లో తింటారో అదే రకంగా ఈరోజు మనం సెక్స్ఫుల్గా వాళ్ళకి దగ్గర కాలేకపోతే మనం నో చెప్పి వాళ్ళని వదిలేస్తే మళ్ళీ వాళ్ళు బయట ఫుడ్కి అలవాటు పడినా బయట ఆడవాళ్ళకి దగ్గరైన ఆ సంబంధం ఆ ఇబ్బందులు మనకే కదా మరి మనం ఎలా మ్యారిటల్ రేప్ కేసు పెడతాం మనం పెడితే మన ఫ్యామిలీని మనమే ఇబ్బంది పెట్టుకున్న వాళ్ళం అవుతాం లేకపోతే నిజంగా మన హస్బెండే మనకి దూరమయ్యే పరిస్థితి వస్తుంది లేకపోతే నువ్వు నో అంటే ఇంకొకరు ఎస్ చెప్తారు నీకు నో అనే అధికారం ఉంది ఇంకొకరికి ఎస్ చెప్పి అనే అధికారం లేదని నువ్వు చెప్పలేవుగా సో నీ దగ్గర షేర్ చేసుకోలేకపోతే ఇంకొకరి దగ్గర షేర్ చేసుకుంటాడు నువ్వు అవకాశం ఇస్తే నీ దగ్గర షేర్ చేసుకుంటాడు యూ ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్ మ్యారిటల్ రేప్ అనేది మనకు ఒక రక్షణే కానీ మన ఫ్యామిలీకి ఒక శిక్ష కాకూడదండి థ్యాంక్ యూ మ్యారిటల్ రేప్కి సంబంధించి పూర్తిగా వివరాలు అందించినందుకు ధన్యవాదాలు నమస్తే